ఈ వీడియోలోని పాత్రలు గిన్నెలు తపాలలో గ్లాసులు ఎవరిని ఉద్దేశించినవి కాదు. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీ మనోభావాలు జిల్కర రావాల మడిసి మీ పర్సులోనే పెట్టుకోండి. ఆర్కే రోజా ఏంది కథ, ఏంది మెహర్బానీ అనేది మనం ఒకసారి చూద్దాం. 5 నెలల్లోనే ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. పిచ్చండి ఇది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా ఒకటే అడుగుతున్నా, ఆడవాళ్ళని రక్షించడానికి మీ పవర్ ని యూజ్ చేయండి. నువ్వు చేసే తప్పుల్ని సోషల్ మీడియా వాళ్ళు ఎత్తి చూపిస్తుంటే రోజే కదరా. మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో ఎందుకు ఇట్లా థంబ్నెయిల్ పెట్టాం, ఎందుకంటే మాటలు వ్యూస్ లేవు, ఎవడు దాటంలే. ప్రజలకు అన్ని తెలుస్తున్నాయన్న భయంతోనే ఇది నువ్వు చేయిస్తుంది కాదా నేను అడుగుతున్నా. ఎవడు నమ్ముతాడు మనల్ని, ఇట్లా టవలే మాటలు ఎందుకు. సూపర్. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వస్తే చాలు ఆడవాళ్ళని వేధించడం. నేను ఒకటే చెప్తున్నా, మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటుంది. ఆడవాళ్ళ మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం, క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తే మాత్రం చాలా ఫర్మగా ఉంటాం. ఆడవాళ్ళని హింసించడానికే పుట్టాడా అనిపించే విధంగా ఉంటుంది. ఆడబిడ్డల జోలుకు వస్తే మాత్రం జాగ్రత్త. తెలుగుదేశం పార్టీ భయపడదు. లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయితే సోషల్ మీడియా సైకో వాళ్ళకి ఇప్పుడు ఎట్లా ఉంది అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అంతేగాని తప్పుడు కేసులు పెట్టి ఆడవాళ్ళని వేధించడానికి యూస్ చేయొద్దని కూడా పోలీసుల్ని హెచ్చరిస్తున్నారు. రోజానా పూజానా అని ఉత్తగా లేదమ్మా. ఎస్మిట్ ఎవడు పెట్టమన్నాడు? అసలు నీ లంగాలో మాటలు ఎవడు మాట్లాడమన్నాడు? ఏం అవసరం? నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఈరోజు ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టమని మీరు అడగట్లేదు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని నేను అడుగుతున్నాను. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని నేను అడుగుతున్నాను. ఏంటి వీడు ఫ్లాష్ బ్యాక్ చక్రం తిప్పుతున్నాడు సార్? వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరిగేస్తున్నారు. జరిగిన ఒక ఇన్సిడెంట్, అది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయకపోయి ఉండొచ్చు, లేదా దిశ యాప్ ని యూజ్ చేస్తుండొచ్చు. ఏ అప్పుడు నీకు ఇంట్లో ఉన్న కూతురు గుర్తుకు రాలేదా? వాళ్ళ తొడలు చేతులు ఎక్కడెక్కడో కొరికేస్తున్నారు, వాళ్ళని తగలబెడుతున్నారు, లేదా ఇంట్లో కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా జరిగిన 1-2 ఇన్సిడెంట్ ని భూతద్దంలో చూపించి. 2 రేపులు అంటే వాళ్ళిద్దరు మనుషులు కదా. తప్పు చేసే వాళ్ళని నియంత్రించే విధంగా పోలీసులకి ఏ రోజు ఆవిడ చెప్పింది లేదు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టి దీనికి ఎందుకురా మొన్నదాకా జర్మలే ఉండి వచ్చింది ఆర్కే రోజా? మా రోజా కూడా పాఠాలు చెప్తుందండి. సోషల్ మీడియా సైకోలకి తడిసిపోతుందా? మాటలు జనాలు ఉంటే మాత్రం ఊగిపోతూ మాట్లాడతారు. మీరు మంత్రులుగా ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి అసెంబ్లీలో బూతులు తిట్టేయచ్చు. నేను పోలీసులకు సూటిగా చెప్తున్నాను, ఏం జరుగుతుందిరా, మీ తల మీద ఉన్న 3 సింహాలకి సెల్యూట్ కొట్టి పని చేయండి. ఏ మొన్నటిదాకా తెలియలేదా? 3 పార్టీలకి కార్యకర్తలుగా ఉండడానికి మీరు తగరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అప్పుడేమో విర్రవీగారు, ఇప్పుడు చూస్తే ఏమైంది, పారిపోతున్నారు.
ఆడవాళ్ళని రక్షించడానికి మీ పవర్ని యూజ్ చేయండి. నువ్వు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏ రోజున మహిళగా మాట్లాడేవా? ఇప్పటికైనా మీరు మీ డ్యూటీ కరెక్ట్ గా చేయండి. అక్రమ కేసులు, వేధింపులు, కొట్టడాలు, బూతులు చేస్తే ఐసీపీ వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే అసలు ఇప్పుడు కూడా చర్యలు తీసుకోవాలా, పెంచి పోషించేశారు. ఎంత ఫాస్ట్ గా వచ్చా మీరే లేదు, వచ్చి చీర కట్టుకొని మీకు సారీ కావాలంతేనా? సరే నేను సారీ చెప్తాను. నాకు అర్థం కాలేదు సార్. లోకేష్ గారు మీకు సారీ. అరెస్టుల ఎఫెక్ట్ అనుకుంటా, శ్రీరెడ్డికి గట్టిగానే తగిలింది పాపం. ఏమిటి సిగ్గుపడుతున్నారా? లోకేష్ గారు మీకు సారీ. బూతులు తిట్టేసి క్షమించండి సారీ అంటే వదిలేస్తారా? ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా. అట్టగా ఉంటాయి దెబ్బ పడితే. దెబ్బ అదర్సు కదా అప్పుడు. ఈ పప్పుగాడు తుప్పుగాడు ఓ పిత్తుగాడు. లోకేష్ నీ కళ్ళు ఎలా ఉంటాయి? నీకు అంతకు ముందు ఒకసారి చెప్పా కదా. చెక్కుడు చెక్కుడే తీసుకొస్తారు. ఏమైందన్నా? ఇలా ఉంటాయి, ఇలా ఉండి రాజకీయాలు చేస్తావు నువ్వు. ఈ గంగాళంగాడు, ఈ గంగాళంగాడు ఏం పెట్టుకున్నాడు పేరు? యువగళం. రే డోంట్ కిల్ సో మెనీ లైక్ దిస్, ఓన్లీ వన్స్ ఫసక్. నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన ఎల్లుల్లిపాయ గాడు నువ్వు. అటు నీ ఏజ్ ఏంటి నారా లోకేష్? ఆ పవన్ కళ్యాణ్ గాడికి అయితే 60 ఏళ్ళు. అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. ఏంట్రా ఇది, ప్రపంచం సర్వనాశనం అయిపోయేలా ఉంది. ఫ్లాష్ బ్యాక్. ఈగల ఈకలు, దోమల గుయిగుయిలు. యా జై పవర్ స్టార్ అంట. పవర్ ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపో. పందులు గుంపులు, వీర తోడేళ్ల నక్క కూతురు. ఒకరోజు అందరికి చేద్దాం. పవర్ తీసేయండి రా, పవర్ పక్కన పెట్టండి. ఆ నాడే కాపాడుకోలేడు. ఎవరిని వదలొద్దు, ఎవరిని వదలం కూడా. ఏదో తప్పైపోయింది అంతే. ఆడు కర్రలు తిప్పేస్తాడు, ఇటుకలు ఎరగొట్టేస్తాడు, కార్లు వెళ్ళిపోతాయి చేతుల్లో నుంచి, కానీ ఈ నీడు కాపాడుకోలేడు. ప్రేమిస్తాం, పడతాం, భరిస్తాం, భరిస్తాం, భరిస్తాం. ట్రిపుల్ ఎక్స్ ఇవ్వండి అయ్యా. అయ్యో ట్రిపుల్ ఎక్స్ అంటే అంటే ఆడి సీక్రెట్ బుక్, ఆడొక పుస్తకం రాశాడు, దాని పేరు ట్రిపుల్ ఎక్స్. లెక్క మారుతురా నా కొడుకల్లారా, అవసరమైతే తాట కూడా తీస్తాం. అందరు లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. అలాగే అనిత గారు సారీ. నువ్వు సారీ చెప్పినంత మాత్రాన నీ పైన పెట్టిన కేసులు ఎత్తేస్తారను. లేదంటే నేను అరెస్ట్ చేయకుండా ఉంటారనో అనుకోవడం నీ భ్రమ. ఏమే లపాకి ముంజా అనిత అయిపోయింది, నీ కొత్త చెక్కేస్తారు ఈ రోజంతా. ఒక వంకాయ ఎంత అని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఒకటి తెగ పేలిపోతుంది సేంటపాకాయలాగా. ఇలాంటి గాలి కంపలన్నీ భలే దొరుకుతాయి టీడీపీకి. ఎక్కడెక్కడ మొదలైంది రచ్చ. ఇలాంటి గాలి కంపలన్నీ భలే దొరుకుతాయి టీడీపీకి ఎక్కడెక్కడ. వంకాయ అనిత గారు, వంగలేని అనిత గారు, లేకపోతే వంగితే వచ్చిన అనిత గారు, మొత్తం మీద అనిత.
బాగైందా ప్రతిదానికి ఓ అరబలిసిన అరపందిలో ఉన్నావు కదా ఇప్పంది. ఏరుకొస్తారో తెలియదు గానీ ఇలాంటి పెచ్చ కంపలను అందరినీ ఏరుకుని వస్తారు. హోమ్ మినిస్టర్ అంటే నీకేమన్నా ఎటకారంగా ఉందా? గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. హోమ్ మినిస్టర్ పవర్ ఏంటో తొందరలోనే చూద్దూ గానీ చాలా ముచ్చట పడుతున్నావు కదా. నెక్స్ట్ ఏసీది నిన్నే వాటిని ఆధారంగా చేసుకుని సెక్కుతారు కంగారు పడమాకు. లేడీ పోలీస్ పవర్ ఏందో చూద్దూ గాని ఉండు, వెయిట్ చెయ్యి. నేను చూస్తుంటే అప్పుడెప్పుడు ఆయన సామెతలు గుర్తుకొస్తుందిరా, మొగుడు పోయి పెళ్ళ పెడుతుంటే రొంకు మొగుడిచ్చి రాయించుకుంటాడు. నెక్స్ట్ ముహూర్తం నీకే. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా నిన్ను వదలరగా. అలాగే నా భవిష్యత్ని, నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. మా అన్న దాకా ఇంటికి పీక్కోలేరు, బుచ్చి పీక్కోలేరు, మా ఎనకత మా అన్న ఉన్నాడని పేలిపోయావు, ఇవాళ మాట్లాడవే. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి మనం బుర్రలు తిట్టేసినప్పుడు గుర్తురాలేదా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారని? మేమైతే జగన్ అయితే విడిచిపెట్టలేమండి, ఇదైతే క్రిస్టల్ క్లియర్. ఈ రోజు మా ఇంట్లో పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవాళ నువ్వు అరెస్ట్ అయితేనట్ట పెళ్ళిళ్ళు అవుతాయో అవ్వు అని చెప్పేసి భయం పెట్టేసుకున్నా ఇంట్లో వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ నువ్వు అరెస్ట్ లో అని అదని ఇదని వెళ్తే ఈ పెళ్లి కావాల్సిన పిల్లలకి పెళ్లిళ్ళు కూడా అవ్వవు. తమరు బూతులు ఇచ్చేసినప్పుడు మాత్రం కుప్పలు తప్పలుగా వచ్చేసినాయి సంబంధాలని. చాలా బాగుంది రవి, ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సార్. అయితే మాట్లాడితే పెళ్ళిళ్ళు అయిపోతాయా, పనికి మలుచుకుంటా అసలు సిగ్గేం అనిపించట్లా నీకు అసలు? మా వాళ్ళు బలవంతం చేసి ఈ వీడియో చేపిస్తున్నారు. అబ్బా అయ్యనీ ఏం కుదరో. పాపం.